తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు ఉమ్మడి రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు 73వ జన్మదిన వేడుకలను హైదరాబాద్ కేపీజీపీ కాలనీ రమ్య గ్రౌండ్ లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు కార్యకర్తలు 73 కిలోల భారీ కేక్ కట్ చేసి బాబుకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. పెద్ద ఎత్తున బారసంచ కాల్చారు. ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. చంద్రబాబు నాయకత్వం వర్ధిల్లాలి, ఏపీలో సైకో పోవాలి, సైకిల్ రావాలి, జై చంద్రబాబు అంటూ అభిమానులు పార్టీ కార్యకర్తలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. నారా చంద్రబాబు నాయుడు గారి బర్త్డే కేపీజీపీ 114 డివిజన్లో 73 కిలోలు కేక్ కట్ చేయడం జరిగింది. అలాగే ఈ పవిత్రమైన రమ్యాన్ నెలలో మా నారా చంద్రబాబు నాయుడు గారు బర్త్డే రావడం చాలా విషయము, మంచి విషయము. ఎందుకంటే ఆయన ఒక యంగ్ లాగా ఇవాళ చూస్తున్నాము, ఒక గంట రెస్ట్ లేకుండా పనిచేసిన వ్యక్తి ఎవరంటే నారా చంద్రబాబు నాయుడు గారు అండి. ఇక్కడ సైబరాబాద్ కానీ, ఐఐటి సిటీ కానివ్వండి, అవుటర్ రింగ్ రోడ్ కానీ, ఎయిర్పోర్ట్ కానీ, ఏది కట్టినా కూడా దాని మీద చంద్రబాబు నాయుడు గారు ముద్రే ఉంటుందండి. అలాగే రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా ఆయన తపన ఒకటే, హైదరాబాద్ లాంటి సిటీని ఆంధ్రప్రదేశ్లో కూడా నిర్మించాలని ఆ తపనతోనే పనిచేస్తున్నాడు. ఖచ్చితంగా ఈ పవిత్రమైన రంజాన్ నెలలో మా చంద్రబాబు నాయుడు గారు పుట్టినరోజు రావడం చాలా హ్యాపీ, ఆనందమైన విషయము. ముస్లిం సోదరులందరి తరఫున మా చంద్రబాబు నాయుడు గారికి రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము. థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ అందరికీ.